మనం చాలా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి లాక్డౌన్ వల్ల. అంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ లోని ఇదే ప్రాబ్లం వస్తుంది, లైక్ ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉండడం వల్ల, అంటే చిన్న లేదు పెద్ద లేదు అందరిలోని ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి డెవలప్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ పిల్లలు కూడా, పిల్లల్లో కూడా. అయితే ఇప్పుడు ఈ ఈ సోర్సెస్ అన్నీ, లైక్ ఈ స్ట్రెస్, ఈ ప్రెషర్ అవన్నీ కూడా, ఫ్రస్ట్రేషన్ అవన్నీ కూడా ఈ వ్యాక్సిన్ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అని అంటారా? అంటే ఆ భయం, ఆ కైండ్ ఆఫ్ ఆల్రెడీ వీఆర్ ఆల్రెడీ లో, జనాలు అందరూ చాలా లోగా ఉన్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి, ఈ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది కూడా, అది కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది అంటారా? అది కూడా చూపిస్తోంది, అది క్లియర్ గానే ఎవిడెంట్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మెంటలీ ప్రిపేర్ లేరు దీని గురించి. ఎందుకంటే ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఒక్కళ్ళే ఉండేది. సో ఇలాంటి డౌట్స్ అన్ని ఉంటున్నాయి అన్నమాట. అందుకోసమనే నేను అన్నది ఏమిటంటే, లోపం ఎక్కడ జరిగిందంటే ఎడ్యుకేట్ చేసే దాంట్లో చాలా పెద్ద లోపం జరిగింది. అది ముందే కనుక ఎడ్యుకేట్ చేస్తుంటే కనుక ఈ పానిక్ అసలు ఈ టైంలో వచ్చేదే కాదు. ఆల్రెడీ సెకండ్ వేవ్ వస్తుందని తెలుసు, థర్డ్ వేవ్ వస్తుందని తెలుసు, అన్ని తెలిసిన తర్వాత మనం ప్రాపర్ గా దాన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే గనక, ఈ ఎడ్యుకేషన్ అనేది అయ్యి ఉంటే గనక ఇంకొంచెం రెస్పాన్సిబుల్ గా ఉండేది. ఇప్పుడు సడన్ గా మీరు లాస్ట్ ఒక 15-20 డేస్ న్యూస్ చూసారు, అది ఫోన్ తీస్తే భయం వేసేలాగా ఉండింది, ఏ న్యూస్ ఎప్పుడు ఎవరి నుంచి వినాల్సి వస్తుందో అన్నది. సో ఆ రకమైన ఒక క్రియేషన్ అయింది కదా, ఒక క్రియేట్ అయింది సిచ్యువేషన్, ఆ దాని నుంచి మనం చాలా బయటపడేవాళ్ళం ఆ రకంగా. సో ఎస్, మీరు అన్నది కరెక్టే, దాని వల్ల కూడా చాలా ప్యానిక్ క్రియేట్ అయి ఉంది, యాంగ్జైటీ చాలా ఉంది అందరిలో. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే డిడ్ గో ఫర్ వ్యాక్సినేషన్. ఎస్ ఎస్, ఇన్ఫాక్ట్ మా చుట్టుపక్కల కూడా చాలా మందికి మేము చెప్పాల్సి వస్తుంది, లైక్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గెటింగ్ వ్యాక్సినేటెడ్. ఈ వ్యాక్సినేషన్ తీసుకునేది ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ లో, వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకునే ముందు ఎలాగా మానసికంగా ఎలాంటి సన్నద్ధత వాళ్ళకి కావాలని చెప్తున్నారు మీరు? నాకు, నేను ఒకటే ఒకటి చెప్తాను ఏంటంటే, మీ తాలూక డిసిజన్ మీద మీకు కనుక చాలా నమ్మకం ఉంటే కనుక మీకు ఆటోమేటిక్ గా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. దట్ ఇస్ ఆల్ రైట్, ఒకవేళ నాకు కొంచెం ఫీవరిష్ గా ఉన్నా కూడా ఐ కెన్ డీల్ విత్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్, అదంతటదే వస్తుంది. డీల్ విత్ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మీ మీద మీకు నమ్మకం లేదు కానీ డీల్ విత్ ఇట్ అనుకుంటే డీల్ విత్ ఇట్ అన్నది కింద తప్పమని పడిపోతుంది. సో నమ్మకం ఫస్ట్ పెట్టుకోవాలి, నేను చేసుకోగలను, నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం తన మీద మనం పెంచుకుంటేనే మీకు మీరు చేసే పని మీద నమ్మకం ఏర్పడుతుంది. సో అది ఇంపార్టెంట్. కానీ పెద్దవాళ్ళకు కూడా ఏంటంటే, ఇంట్లో చిన్నవాళ్ళు సపోజ్ ఉన్నారనుకోండి, ఎవరున్నా సరే ఇంట్లో, పిల్లలు అవ్వచ్చు, కోడళ్ళు అవ్వచ్చు, అల్లుళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఎక్కువ పానిక్ క్రియేట్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఏజ్డ్ అయిన వాళ్ళకి ఏంటంటే, మీరు ఏది వాళ్ళు చెప్తేనే వాళ్ళ బాడీ ఇమీడియట్ గా అది రియాక్ట్ అయిపోతుంది, వాళ్ళకి ఆ భయం ఉంటుంది. సో ఏంటంటే, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేది మీరు ఎందుకంటే పిల్లర్ లాగా ఉంటారు కాబట్టి, వాళ్ళ పిల్లలు కానీ ఇంకెవరు కానీ, వాళ్ళ కనుక కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి కనుక భయం లేకుండా మీరు తీసుకెళ్తే కనుక వాళ్ళు ఈజీగా వాళ్ళు దాని నుంచి ఓవర్కమ్ కావాలి. ఎందుకంటే నాకు తెలిసి ఏజ్ అయిన వాళ్ళు మనకన్నా ఇంకా కాన్ఫిడెన్స్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా చూసారు కాబట్టి. సో అయితే ఈ నేపథ్యంలో, అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు, ఈ ఫాల్స్ ప్రొపగాండా వలలో చిక్కుకుంటున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉన్నారు, సో వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి? అసలు లైక్ లేదు, నేను ఐఎమ్ నాట్ గెటింగ్ వ్యాక్సినేటెడ్ అంటే, వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవడమే కాకుండా దే ఆర్ ప్రోన్ టు ద డిజీజ్ అండ్ నలుగురికి వాళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. సో హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ దెమ్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ అలాంటి వాళ్ళతో డీల్ చేయడం. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా మీరు మూర్ఖులు అని కూడా చెప్పలేము, నేను అలా అన్నందుకు నచ్చదు కూడా చాలా మందికి. కానీ అలా ఏమన్నా కనుక వాళ్ళకి ఆ పానిక్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా కూడా, సిన్స్ దే ఆర్ ఎడ్యుకేటెడ్, వీ కాల్ దెమ్ యాజ్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. యు మే నో అ డాక్టర్, యు మే నో అ మెంటల్ థెరపిస్ట్, యు మే హ్యావ్ అదర్ రిసోర్సెస్. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు ఆ వాళ్ళని వెళ్ళి మాట్లాడటము, మీ తలుక ఫియర్ గురించి చెప్పడం, ఏదో ఒకటి చేసి దాన్ని ఓవర్కమ్ అయ్యేలాగా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఏమిటంటే, అన్ని రకాల వాళ్ళు అవైలబుల్. సరే, మీరు ఒకవేళ మీ డాక్టర్ ని మాట్లాడిన తర్వాత మీరు ఎవరు చెప్పుకోలేదు, మీ ఫ్రెండ్ తో మాట్లాడుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడండి, లేకపోతే ఒక వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడితే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, చిత్ర గారు, నేను ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రెస్ లో ఉన్నాను, చాలా డిస్ట్రెస్ లో ఉన్నాను అనుకోండి, మీరు డిస్ట్రెస్ లో ఉన్నారు, మన ఇద్దరం ఏం మాట్లాడుకుంటాం, డిస్ట్రెస్ గురించి మాట్లాడుకుంటాం, మీ బాధ మీరు చెప్పుకుంటా, నా బాధ నేను చెప్పుకుంటాను. సో సిమిలర్లీ ఏమవుతుంది, సంబడీ విత్ పాజిటివ్ మైండ్ సెట్ తో మీరు మాట్లాడితే వాళ్ళు ఆల్రెడీ ఓవర్కమ్ అయ్యారు, సో యూ విల్ గెట్ అ బూస్ట్.
అబ్సల్యూట్. సో అలా కాకుండా ఇప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడతారనమాట, అమ్మో నేను వేసుకోలేదు నువ్వు కూడా వేసుకోవద్దు అంటే ఓకే నువ్వు కూడా వేసుకోవద్దు మంచి పని చేస్తా ఇలా మాట్లాడుకుంటారు, ఏమవుతుందంటే అది ఒక ఒక లింక్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. నేను మీ తాలూకా ఈ ఛానల్ త్రూవే మాధ్యమంతోనే మీ మాధ్యమంతోనే చెప్పదలుచుకున్నాను, మీరు మీ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ గానీ ఇంకెవరితో అయినా కూడా మాట్లాడుకోండి, ఇంట్లో గానీ మీకు ఎలాంటి హెల్ప్ దొరికినా కూడా వాళ్లతో మాట్లాడండి, మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి, కానీ వ్యాక్సినేషన్ మాత్రం తీసుకోండి తప్పనిసరి. ఎస్ మ్యామ్, ఇక్కడ మీరు ఒక పాయింట్ చెప్పారు. అయితే ఇక్కడ సైకాలజిస్ట్ రోల్ అనేది ప్రతి కుటుంబంలో కూడా ఇప్పుడు ముఖ్య పాత్ర పోషించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు లైక్ మనకి ఫలానా వ్యాధి ఉంది కరోనా ఉంది అని చాలా చెప్పుకుంటాం, కానీ ఐఎమ్ టోటలీ డిస్టర్బ్డ్ ఐఎమ్ మెంటలీ డిస్టర్బ్డ్ ఆర్ ఐఎమ్ డిప్రెస్డ్ అని చెప్పుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇంకా ఆ సమాజంలో అది ఒకటి ఉండిపోయింది. సో ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ సీయింగ్ అ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ అకార్డింగ్ టు యువర్ మెంటల్ యూనో డిప్రెషన్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ. సో ఇప్పుడు ఇలాంటి టఫెస్ట్ టైమ్స్ లో మీరేం చెప్పదలుచుకున్నారు, లైక్ ఒక సైకాలజిస్ట్ ఇంపార్టెన్స్ ఎంత వరకు ఉంది? నా అనుమానం ప్రకారం మీకు MBBS జనరల్ మెడిసిన్ కంటే సైకాలజిస్ట్ అవసరమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ వి ఆల్ గో త్రూ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ లైఫ్ కదా. సో అలాంటప్పుడు ఎక్కడో ఒకటి వెంట చేయాలి, ఎక్కడో ఏదో చెప్పుకోవాలి అని బాధ లేకుండా ఉంటే మన మనుషులం కాదు. అవును, బాధ అనేది లేదు అని చెప్పుకుంటే మన మనుషులమే కాదు, అది మన ఒరిజినల్ ఫీలింగే కాదు. ఇప్పుడు నేను సైకాలజిస్ట్ అని నాకు ఎప్పుడు బాధే లేదు అని నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఎందుకంటే అలా ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటే నేను మనిషినే కాదు. దట్స్ లైఫ్. అప్ డౌన్ అందరికీ ఉంటుంది, అన్నికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది దగ్గర కోపింగ్ మెకానిజం ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు, కొంతమంది దగ్గర తక్కువ ఉంటుంది. ఎవరికి తక్కువ ఉందో వాళ్ళు డెఫినెట్ గా హెల్ప్ తీసుకోవాలి. కోల్డ్ కాఫ్ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వస్తుంది, కానీ మీకు మెంటల్ డిస్ట్రెస్ అనేది మీకు చెప్పి రాదు. అది ఒక రోజు ఒక టైంలో పీక్ లో ఉంటుంది, ఒకే రోజు మాట్లాడుతున్నాం. అది ఒక టైం లో చాలా పీక్ లో ఉంటుంది, ఒక టైం కొంచెం లో ఉంటుంది, ఒక టైం లేనట్టు అనిపిస్తుంది. సో ఏంటంటే మెంటల్ డిస్ట్రెస్ అనేది కంటిన్యూస్ గా మనం ఏదో ఒకటి ఆలోచిస్తున్నాం కాబట్టి, మనుషులతో డీల్ చేస్తున్నాం కాబట్టి, రిలేషన్షిప్స్ డీల్ చేస్తున్నాం కాబట్టి, ఎక్కడో ఒకటి ఒక చోట ఒక అగాధం ఉండడం ఏర్పడడం అది చాలా సహజం. సో ఆ టైంలో ఏంటంటే ఆ హెల్ప్ అనేది కావాలి ఎవరికైనా సరే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్, ఈ కాలంలో డెఫినెట్లీ వి ఆల్ గో త్రూ డిఫికల్ట్ టైమ్స్, ఛాలెంజెస్, డిస్ట్రెస్. అందుకని మనకి హెల్ప్ చాలా చాలా అవసరం.